హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దండ వెంకటరాములు మీరు తమ్నైల్లో చూసిన విధంగా అన్ని డిగ్రీ మరియు పీజీ ఎగ్జామ్లు పోస్ట్ పోన్ అయినాయి అన్ని యూనివర్సిటీలకు సంబంధించి అది ఎప్పటి వరకు పోస్ట్ పోన్ అయినాయి మళ్ళీ విద్యా సంస్థలు ఎప్పుడు తెరుచుకుంటాయి అన్న దాని గురించి వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ క్లాస్ నుంచి యూజీ పీజీ వరకు ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు తెలంగాణ ప్రభుత్వం ఆంక్షల మేరకు కరోనా నేపథ్యంలో క్లోజ్ చేయడం జరిగింది ఈ నెల ముప్పై వరకు అన్ని యూనివర్సిటీల పరిధిలో ఉన్నటువంటి ఎగ్జామ్లు కూడా పోస్ట్ పోన్ అయినాయి వీటితో పాటు రెగ్యులర్ ఒకటే కాకుండా ఓపెన్ యూనివర్సిటీ బీఆర్ అంబేద్కర్కు సంబంధించినటువంటి ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామ్లు కూడా ఈ నెల ముప్పై వరకు ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్లు రెండు రాష్ట్రాల్లో ఓపెన్ యూనివర్సిటీవి రెండు రాష్ట్రాల్లో ఉన్న ఎగ్జాములు పూర్తిగా పోస్ట్ పోన్ అయినాయి దీనిని సంస్థ ప్రతినిధి అయినటువంటి ఏవిఎన్ రెడ్డి గారే ప్రకటనలో వెలువరించడం జరిగింది వీటితో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరగాల్సిన ఈ నెల పద్దెనిమిది జనవరి పద్దెనిమిది నుంచి జరగాల్సినటువంటి ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్లు అలాగే పీజీ ఎగ్జామ్లు కూడా పూర్తిగా పోస్ట్ పోన్ అయినాయి ఇది ఈ నెల పరిధిలో జరగాల్సిన ఎగ్జామ్లు పోస్ట్ పోన్ అయినాయి మళ్ళీ కొత్త డేట్ వస్తుంది వాటితో పాటు పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎగ్జామ్లు అది కూడా ఆన్లైన్ క్లాసులు ఎక్కువ చెప్పడం జరుగుతుంది పాలమూరు యూనివర్సిటీలో ప్రకటన ఇచ్చేసినారు ఇప్పటికీ ఈ నెల పద్దెనిమిది నుంచి జరగాల్సినటువంటి ఎగ్జామ్లు ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించి అన్నీ కూడా క్లోజ్ అయినాయి కొన్ని అటానమస్ కాలేజీలు నిజాం కాలేజ్ అట్లాగే శాతవాన యూనివర్సిటీ పరిధిలోని కొన్ని అటానమస్ కాలేజీలు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు నుంచి డిగ్రీ ఎగ్జామ్లు పెట్టుకుందామని అనుకున్నారు అవి కూడా పోస్ట్ పోన్ అయినాయి మళ్ళీ కొత్త డేట్ వస్తుంది శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి జనవరి ఇరవై రెండు నుంచి జరగాల్సిన అన్ని ఎగ్జామ్లు కూడా పోస్ట్ పోన్ అయినాయి తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళు కూడా నిర్ణయించుకున్న తేదీ నుంచి ప్రతి ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ అయింది కాకతీయ యూనివర్సిటీకి మటుకు అఫీషియల్గా ఇంకా ఏ అప్డేట్ రాకపోయినా అని కూడా సర్క్యులర్గా చెప్తున్న విషయం ఏదంటే ఖచ్చితంగా ఆ ఎగ్జాములు అని కూడా ఈ నెల ముప్పై వరకు విద్యాసంస్థలు తెరుచుకునే లోపు ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్లు కూడా పోస్ట్ పోన్ అయినాయి మళ్ళీ విద్యా సంస్థలు ఎప్పుడు తెరుస్తారంటే ఆంక్షల మేరకు ఈ నెల ముప్పై తర్వాత కరోనా నేపథ్యం అనేది కొంచెం తక్కువగా ఉంటే ఆంక్షలతో విద్యా సంస్థలని తెరుస్తారు మొదట్లో మనకు ట్వంటీ ట్వంటీలో తెరిచిన రోజుడు చివరి దశమాంకంలో ఒక సెషన్ ఈవినింగ్ సెషన్ ఉంటే ఇంకొక సెషన్ మార్నింగ్ సెషన్ ఉండేటట్లు ఒక ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఒక రోజు ఉంటే సెకండ్ ఇయర్ వాళ్ళకు ఒక రోజు ఉన్నట్లు ఆ విధంగా విద్యా సంస్థలు తెరుచుకునే అవకాశం ఉంది ఎగ్జామ్లు ఎప్పుడు జరుగుతాయంటే దాదాపు ఫిబ్రవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి మార్చు మొదటి వీక్లో వరకు అన్నీ జరగొచ్చు అది ఆంక్షలు లేకుండా ఉంటే ఎప్పుడు జరుగుతాయి అన్న క్లారిటీ పూర్తిగా అయితే గట్టిగా చెప్పలేము ఫిబ్రవరిలో జరగడానికి అవకాశం ఉంది అది ఈ నెలలనే మొదలు అవుతుండే ఈ నెల ఎండింగ్ నుంచి ట్వంటీ సెవెన్ నుంచి మొదలవుతుండే ఎగ్జామ్స్ నగర అనేది చాలా యూనివర్సిటీలో ఉన్నటువంటి కాలేజీలకు డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్లు ఈ నెల పద్దెనిమిది నుంచే మొదలైండే కొన్ని యూనివర్సిటీలో ఈ నెల ఇరవై రెండు నుంచి కొన్ని యూనివర్సిటీలో అటానమస్ కాలేజీలకు ఈ నెల ఇరవై ఏడు నుంచి మొదలైండే ఇవన్నీ కూడా పోస్ట్ పోన్ అయినాయి మళ్ళీ కొత్త డేట్ అనేది ఫిబ్రవరిలో అఫీషియల్గా వస్తుంది అది ఈ నెల ముప్పై తర్వాత ఏం జరుగుతుంది కరోనా నేపథ్యం అన్న దాన్ని బట్టి ఉంటుంది విద్యా సంస్థలకు కానీ ప్రతిదానికి కూడా జేఎన్టీయులోని కూడా ఎగ్జామ్లు కూడా పూర్తిగా పోస్ట్ అయినాయి ఉపాధ్యాయులు లెక్చరర్లు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు జివో నెంబర్ మూడు వందల పదిహేడును వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ జీ ఈ జివో వల్లనే విద్యా సంస్థలు బంద్ అయినాయి అనే అపవాదులు ఉన్నాయి దాంతో తెరుచుకునే అవకాశం కూడా ఉంది విద్యా సంస్థలు బంద్ ఉన్నాయి ఎగ్జామ్లు ప్రమోట్ చేస్తారు పాస్ అన్న అపవాదును మీరు నమ్ముకోకండి ట్వంటీ ట్వంటీలోనే అంత గాఢంగా కరోనా ఉన్నాయని కూడా ఎవరిని ప్రమోట్ చేసిండ్రు కానీ పాస్ చేయలేరు ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఉంటాయి డిగ్రీ పీజీ వాళ్ళకి ఎగ్జామ్లు ఖచ్చితంగా ఉంటాయి హైర్ ఎడ్యుకేషన్ కాబట్టి ఖచ్చితంగా చదువుకొని తీరండి ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఎండింగ్ మార్చిలో ఉండొచ్చు